హలో మామా. అరే బాబే, రెండు ఐఫోన్లు ఆర్డర్ ఇచ్చి ఒక బెంజ్ కార్డ్. అది కూడా ఒక్కటి కావాలా లేకపోతే రెండు మూడు కావాలా? కుదిరితే ఆ ల్యాంప్ ఒకని బుగాటిని కూడా వేసుకొచ్చే. మనకి అదే చెప్పు, జూబ్లీస్ లో 100 సెంట్లు చూసాం కదా, అది కొడే. మామా ముందుగానే చెప్తున్నా, కొనేసిన తర్వాత నేను ఎప్పుడు కొనమన్నాను రా అని కూడా అనకూడదు. ఇప్పుడు చెప్పు, కొనమంటావా లేదా? కొనేరా. నాకు నీ మీద నమ్మకం లేదురా. అరే ఏంట్రా బాబు చెప్పింది రాట్రా బాబు. డబ్బులు మళ్ళీ తిరిగి వాళ్ళు, నా దగ్గర అంత డబ్బులు లేవురా. మీరు ముందు ఇల్లు కొనేరా బాబు, డబ్బుల సంగతి నీకెందుకు? ఇంకా కుదిరితే దుబాయ్ లో బూజ్ ఖలీఫా ఉంది కదా, దాన్ని ఇల్లు కొని. పర్లేదే, నేను మాట్లాడతాను కదా, ఆ దగ్గరికి వెళ్ళి ఆ బూజ్ ఖలీఫాని కొని నేను చూసుకుంటా కదా బాబు. అరే నేను చెప్పడం మర్చిపోయాను, ఓ 10 కేజీలు బంగారం తీసుకొచ్చి చెప్తుంటే అర్థం కావట్లేదు. అయ్యో మీరున్నారు కదా, ఏంటి ఇంత హడావిడి చేస్తున్నాడు అని ఆశ్చర్యపోమాకండి. ఎందుకంటే ఐపీఎల్ వస్తుంది, ఐపీఎల్ లో బెట్టింగ్ చేస్తే ఎంత మనీ ఏం చేయాలి తెలుసా? మొన్న రీసెంట్గా మూవీస్లో చూసాం, అది ఏ మూవీ అది, ఆ మూవీ ఎందుకులే కానీ ఐపీఎల్లో బెట్ చేస్తే చాలా 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 ఎక్కడికో వెళ్ళిపోతాను గైస్. అప్పుడు దేన్నైనా మనం ప్రపంచంలో కొనేయగలం అనమాట. సో రేపటి నుంచి ఐపీఎల్ నేను ఎలా లైవ్ లో సంపాదిస్తాను, నా రేంజ్ అనేది ఎలా పెరుగుతుందో మీరే చూడండి. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరిగిపోతారు. రేపటి నుంచి ఐపీఎల్ మన దగ్గర ఏమో చిల్లు కవ్వలేదు. నాన్నగారిని 1 లక్ష రూపాయలు అడుగుదామా? అమ్మ బాబాయ్, 1 లక్ష రూపాయలు అంటే అడుగుదాం ఏమంటారు? నాన్నగారు రేపటి నుంచి ఎగ్జామ్స్ అండి, అంటే సారీ రేపటి నుంచి కొత్త కాలేజీలో జాయిన్ అవుతున్నానండి, దానికి మనీ కావాలి. ఎంత కావాలి రా? ఎదనాన్నగారు మంచి కాలేజ్ అంట, అది చాలా మంది అందులోనే చదివి మంచి టాప్ ర్యాంక్ తెచ్చుకున్నారంట, లైఫ్ లో సెటిల్ అయిపోయారంట. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ సోదాపు. ఎంత ఎంత నాన్నగారు? 1 లక్ష రూపాయలు. ఏంటి 1 లక్ష రూపాయలు? అందులో వేస్తే నిజంగానే జాబ్ వస్తుందా? తెచ్చుకుంటాను నాన్నగారు, తెచ్చుకుంటా జాబ్, తప్పకుండా తెచ్చుకుంటాను. నేను ఏ రేంజ్ లో వెళ్తానో మీరే గొడవ పడతారు చూసి. నీకు జాబ్ రావడం కంటే నాకు ఏం ముఖ్యం కాదురా, తీసుకో నీ అకౌంట్ లో వేస్తాలే. థ్యాంక్ యూ నాన్నగారు, అకౌంట్ లో వేసేయండి నాన్నగారు. ఏంట్రా ఇదేనా బెట్టింగ్ జరిగే ప్లేస్? 1 లక్ష రూపాయలు ఈరోజు ఆర్సీబీ గెలిచింది. సరిపోయింది ఏంట్రా పెట్టు అది గుడ్. 3 hours later ఆర్సీబీ ఓడిపోయిందండి, 1 లక్ష రూపాయలు పోయినట్టేనా? ఇంకో మ్యాచ్ చూడండి, ఇంకో మ్యాచ్. ఏదో ఒకటి పెట్టాలి ఇక్కడ, డబ్బులు అయిపోయాయిరా. ఓకేరా, మా అమ్మ కష్టపడి చేయించింది రా చైన్. అదే 50,000 ఉంటుంది రా, చూసుకోండి కొంచెం. గెలవాలి రా, గెలవాలి గెలవాలి. అది ఓడిపోయిందా? ఒక్క మ్యాచ్ గెలిస్తే లైఫ్ సెటిల్ అయిపోద్ది, తీసుకోడరా. ఈసారి గెలుస్తుంది చూడండి, ఓడిపోయింది అది కూడా. ఇంకొక మ్యాచ్ గెలిచిన లైఫ్ మారిపోతుందా? ఉండండి రా, మీరు ఇక్కడే ఉండండి. మా ఇంటి ఆస్తిపత్రాలు, దీని వ్యాల్యూ 1 కోటి రూపాయలు ఉంటుంది, పెట్టుకోండి. ఇప్పుడు గెలిచింది చూడరా, 1 కోటి గెలిస్తే 1, 2, 3 వచ్చేస్తాయి. ఓడిపోయింది అది కూడా, ఇల్లు కూడా పోయిందా? ఈ విషయం మా నాన్నకు తెలిస్తే. అన్ని లాగేసుకున్నారు కదా అన్యాయంగా, 1 రూపాయి రాలేదు, మొత్తం పోయాయి. ఐపీఎల్లో బెట్ చేస్తే చాలా 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 ఎక్కడికో వెళ్ళిపోతాను గైస్. ఐపీఎల్ నేను ఎలా లైవ్ లో సంపాదిస్తాను, నా రేంజ్ అనేది ఎలా పెరుగుతుందో మీరే చూడండి. ఒకటే నిర్ణయించుకున్నాను గైస్, బాగా సంపాదించాలి. బాగా సంపాదించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయాలో మీకు బాగా తెలుసు అనుకుంటా. సో ఇప్పుడు మనం చేసే పని చాలా ప్రొఫెషనల్స్ చాలా చాలా తక్కువ మంది చేస్తారు.
ఇప్పుడు మనకి ఫుడ్ కావాలి, ఆకలి వస్తుంది. సో దానికోసమే మనమైతే ఇప్పుడు ఒక బెగ్గర్ లాగైతే మారిపోయాం అనమాట. సో దానికోసమే నేనైతే ఇక్కడ మనకి చెత్త డబ్బాలో ఏదైనా దొరుకుతుందేమో అని. ఓకే, ఇది చూడడానికి చాలా చాలా అగ్లీగా అయితే ఉంది, బట్ మన చెత్త ఫ్రెండ్ వాళ్ళని దీన్ని తినమంటున్నాడు. సో దేనైతే దీన్ని తినేస్తున్నాడు. అరే ఓ మై గాడ్, మనకైతే ఇప్పుడు చచ్చి అంత ఆకలి అయితే వేస్తుంది కదా. ఎందుకంటే నేను రాత్రి నుంచి ఏం తెలియదు, ఇంటికి కూడా వెళ్ళేది. ఎందుకంటే ఇంటికి వెళ్తే కథ వేరుగా ఉంటుంది. సో దానికోసమే దీన్ని తీసేసి కళ్ళు మూసుకొని ఇంకా తినేద్దాం. సో ఫైనల్గా మనమైతే తినేసాం అనమాట. సో మనకు ఒక చెత్త ఫ్రెండ్ అయితే దొరికాడు గైస్, అకౌంట్ ఈ కాటుగాడు. సో వీడే మనల్ని అన్ని ఇది చేయి అది చేయమంటున్నాడు. అంటే మనకి అంటే బిచ్చగాడు అవ్వడానికి ఎక్కువగా మనకి ట్రైనింగ్ ఇస్తున్నాడు అనమాట. ఓకే, మనమైతే ఈ చెత్త డబ్బాని కొట్టమంటున్నాడు. సో మనకి ఏదైనా దొరుకుతుందంట. ఇక్కడ మనకి స్క్రాప్. ఓకే ఓకే గైస్, మన బిచ్చగాడు ఫ్రెండ్ ఏం చెప్తున్నాడు అంటే, అరే మనం స్క్రాప్ సామాన్లు అమ్ముకుందాం అని అయితే చెప్తున్నాడు. అంటే మనం ఐరన్ని స్క్రాప్ సామాన్లు అమ్మితే మనకి డబ్బులు ఇస్తారు కదా. సో ఇప్పుడు వీడి దానిలో పెట్టేద్దాం, తీసుకురా పదరా బాబాయ్ పద. సో మనమైతే స్ట్రీట్ బయటకి అయితే వచ్చేసాం గైస్. మన బిచ్చగాడు ఫ్రెండ్ మనల్ని ఎక్కడికో తీసుకువెళ్తున్నాడు, ఎక్కడైతే మనకి ఎక్కువ ఫుడ్ దొరుకుందో. ఓకే గైస్, ఇక్కడ చూడండి గైస్ ఎంతమంది ఉన్నారు, బట్ ఎవరు మాత్రం మన ఆకలి బతుని ఎవరు అర్థం చేసుకోవట్లేదు. సో మనమైతే మన బిచ్చగాడు ఫ్రెండ్ చెప్పినట్టే వినాలి. సో ఎక్కడికి తీసుకెళ్తున్నావారా, నన్ను కొంప తీసి నువ్వు నన్ను అమ్మేసి ఏమన్నా డబ్బులు చేసుకుందాం అనుకున్నావా. సో వీడు కూడా ఒకప్పుడు ఒక మనిషే గైస్, బట్ ఎవరో వీడిని ఇలా శాపం ఇచ్చి మార్చేస్తారు. సో ఎప్పుడైతే వీడు ఎక్కువ మనీ ఏం చేస్తాడో అప్పుడు వాడు నార్మల్ మనిషి రూపంలో అయితే వచ్చేస్తాడు. సో నాకేమనిపిస్తున్నాడే వీడు కొంప తీసి మనల్ని ఏమైనా అమ్మేస్తాడేమో అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఎవరికో మన దగ్గర తీసుకొచ్చాడు. ఓకే గైస్, మన ఫ్రెండ్ గారు అయితే వీడి దగ్గరికి అయితే వెళ్ళమన్నాడు. మేబీ కొంప తీసి నన్ను అమ్మేయడానికి కాదా, రే నిజం చెప్పు. వీడే మాట్లాడలేదు గైస్, నాకు తెలిసి వీడు అమ్మేయడానికి తీసుకొచ్చుంటాడు. అరే నా బాడీలో మంచి పాటలు ఏం లేవు రా, అన్ని కులిపోయి. అదే బాబాయ్, సరే ఒకసారి వెళ్ళి చూద్దాం వీడేమంటాడు. మో చూడడానికి నిజంగా చాలా చాలా డేంజరస్గా ఉన్నాడు. ఓకే గైస్, మనకి ఇది వీడు ఒక పీజన్ గురించి చెప్తాడంట, బట్ ఆ పీజన్ ఆచూకి చెప్పడానికి ఒక $10 తీసుకుంటాడంట. దేవుడా, $10 నాకైతే లేవురా, అన్ని బెట్టింగ్లో పోయాయి. ఏంటి, ఏదో ఒక మెథడ్ చెప్తావా? నాకు ట్రైనింగ్ ఇస్తున్నాడు గైస్, ఇప్పుడు మనకి $10 కావాలి కదా. కార్డ్బోర్డ్ మీద ఏదో రాయాలంట. ఓ మై గాడ్, దేవుడా, ఓ మై గాడ్, నాకు బెగ్గింగ్ ట్రైనింగ్ కూడా ఇచ్చేసాడు గైస్ వీడైతే, దేవుడా. సో గైస్, నాకైతే ఇప్పుడు అర్థమైంది గైస్ వీడే చెప్తున్నాడంటే నా వెనకలు వస్తున్నావా అది. సో గైస్, ఇప్పుడు నాకు ఏమర్థమైంది అంటే ఈ టౌన్లో ఒక ప్రత్యేకమైన పీజన్స్ ఏదో ఉన్నాయంట. ఒక్క పీజన్ ఆచూకి చెప్పడానికి $10 కావాలంట గైస్. $10 అంటే 800 రూపాయలు అంచుమించు. వామ్మో, అంటే ఇప్పుడు మనం $10 కలెక్ట్ చేయాలి గైస్. సో ఎలా కలెక్ట్ చేయాలని నేను ఆలోచిస్తుండగా మన బెగ్గింగ్ ఫ్రెండ్ అయితే తన బెగ్గింగ్స్ అలానైతే ఇచ్చాడు. సో బెగ్గింగ్ చేయమని అండ్ మనకి ట్రైనింగ్ కూడా ఇచ్చేసాడు అనమాట. అరే మీరు ఇప్పటిదాకా చాలామంది గురువుల్ని చూస్తుంటారు. సో నా గురువుని చూడండి గైస్, వీడే ఆ బెగ్గింగ్ గురువు. ఏ ఫస్ట్ నన్ను ఈ అమ్మాయి చూసింది కాబట్టి ఈ అమ్మాయిని అడుగుదాం. బట్ ఎలా అడగాలి, వీడు అన్నాడు గైస్ ఏదైనా మనం కార్డ్బోర్డ్ మీద రాసుకోవాలని. మన గురువు గారు మనకైతే ఒక కార్డ్బోర్డ్ ఇచ్చారు బెగ్గింగ్ చేయడానికి. సో ఈ కార్డ్బోర్డ్ మనం ఏం రాద్దాం, చాలా అట్రాక్టివ్గా ఏదో ఒకటి రాయాలి గైస్. దాంతో దాన్ని చూసే మనకి డబ్బులు ఇచ్చేయాలి. ఐ ఎలా ఉంది నా ఐడియా, ఐఎమ్ పూర్ అనేది కామన్, బట్ ఐఎమ్ వెరీ 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 పూర్. ఇది చాలా కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది నాకైతే అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం బెగ్గింగ్ చేసిన టైం ఏదో వచ్చేసింది. ఫస్ట్ వీడితో స్టార్ట్ చేద్దాం. బండిని వేసుకొని తిరుగుతున్నాడు నాన్న బెన్. ఓకే ఓకే, సో మనకైతే వీడు ఓ మై గాడ్ 25 సెంట్స్ అయితే ఇచ్చాడు గైస్. బట్ బా ఇలా చేస్తూ పోతే మనకి చాలా చాలా టైం అయితే పట్టేస్తుంది గైస్. సో మనమైతే కొంచెం పోలీస్ ఆఫీసర్ని అడుగుదాం, ఎందుకంటే నాకు చేస్తాడని ఒక నమ్మకం అయితే ఉంది సార్. ప్లీజ్ సార్, సార్ 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 ఓ మై గాడ్, వీడైతే నన్ను జైల్లో వేస్తాడంట గైస్. ఉద్రబాబు నన్ను బొక్కలో తొయ్యాక ఎవడైనా మంచి రిచ్ అవుతుంది. అమ్మాయిలకి మంచి హృదయం ఉంటుంది గైస్. సో అమ్మాయిలని అయితే మంచిగా అడిగేద్దాం అన్నమాట. అమ్మాయి ఏంటి సార్, మేడం కాంట్ హెల్ప్ యూ, నీకోసం నేను ఎంత పెద్ద బిల్డప్ ఇచ్చాను, అమ్మాయిలు మంచిగా హెల్ప్ చేస్తానని నువ్వేమో హెల్ప్ చేయాలంటున్నావు. అరే సూటు బూటు వేసుకున్నావు, కొంచెం హెల్ప్ చేయరా. సూటు కాదు ఇది, నార్మల్ షర్ట్ వేసుకున్నావు, కొంచెం కొంచెం ప్లీజ్. ఓకే గైస్, వీడైతే మనకి అబ్బా వీడు మరీ దారుణంగా చాలా చాలా తక్కువైతే వేసాడు. అరే నన్ను గుద్దమాకండ్రా, పేదవాడికి అసలు లేదు గైస్. ఒక్క పూట అన్నం కోసం చెయ్యి చాపడం ఎయ్యరాలే. సార్ సార్ వేయండి సార్, సార్ వేయండి సార్. అమ్మా వీడు అమ్మయ్యా, $1 కంప్లీట్ అయింది కదా, 1.81, ఇంకా $10 కంప్లీట్ చేయాలి, ఇంకా 90 రావాలి. అమ్మయ్యా వీడు ఎక్కువగా వేసాడా, అదే నీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నట్టున్నారా కొంచెం. అమ్మ బాబాయ్ నన్ను తిట్టాడు గైస్, రే వాడు నాకు వీలు చూపించాడు రా,
ఈ బిగ్గరికి ఎలాంటి ఇజ్జత్ లేకుండా పోయింది గైస్. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, ఈ అమ్మాయిని వేస్తుందేమో అని చూద్దాం. ఈ అమ్మాయి దగ్గర ఉంది గైస్. ఓకే ఓకే, బట్ తక్కువ వేసింది పాప అయితే. బట్ ఇంకా మంచిగా కాస్ట్లీ అవ్వండి. వీడి సూటు బూట్ వేసుకున్నాడు. నాన్నగారు వేయండి, నాకు చాలా ఆకలి వేస్తుంది నాన్నగారు. నాన్నగారు అంటారు ఏంటి? ఓకే 2.94 అంటే ఇంకా చాలా కావాలి గైస్ మనకి. ఇంకా 8 కాదు, ఒక $7 కావాలనుకుంటా. నీకు మనీ లేదా? ఏదో ఒకటి ఉంటుంది మేడం ప్లీజ్. లేదు లేదు, నీ దగ్గర ఉంటుంది. ఓకే ఇచ్చింది గైస్. ఓ మై గాడ్, ఇంత బతిమాలుకుంటే ఇచ్చింది గైస్. జస్ట్ నువ్వు ఎడాపెడ తాగమాక డబ్బుల్ని వేస్ట్ చేయమాకని చెప్పించింది. అంటే ఇక్కడ అబద్ధాలు చెప్పే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. సో మనమైతే అగోండి. అరే నాన్న, మీరు వేసి చూడడానికి కొంచెం విత్తగానే ఉంది, బట్ కొంచెం చేయరా. ఓకే 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 గైస్, మనకైతే డబ్బులు వేసాడు, బట్ ఇంకా డబ్బులు వేస్తాడేమో అడుగుదాం. ఏ వేస్తాడు గైస్, అంటే 2-3 సార్లు అడగచ్చు అనమాట. మళ్ళీ నాన్న కొంచెం నాకు వేలు చూపించాడు గైస్. వేలు చూపిస్తే ఇంకేమవుతుందో చూపించాల్సిన టైం వచ్చేసింది వాడికి. పేదవాడి మీద వేలు చూపిస్తే నీకు ఈరోజు పూజరా. అది సారీ అమ్మా, నిన్ను కొట్టాలనుకోలేదు. వీడి ఈ దరిద్రుడిని కొట్టాలనుకున్నాను. ఆగరా బట్టేవాస్, పోలీసులు ఎవరు లేరు ఇక్కడ. దొరుకు. ఏంటి పరిగెడుతున్నాడు వీడు? వస్తున్నా. అది ఇప్పుడు చేయి చూపించరా వేలు. అది ఖతర్నాక్గా ఉంటుంది మనం ఏదో వేలు చూపిస్తే. ఇప్పుడు మనం తొందరగా మనమైతే ఆ పీజర్ని కనిపెట్టాలి కదా. అది చాలా చాలా ప్రత్యేకమైన పీజర్ అంట. సో దానికోసం మళ్ళీ బగ్గింగ్ ప్రొఫెషనల్కి దిపుదాం. అమ్మా ఎవరైనా ధర్మం చేయండి. ఇక్కడ ఎవరెవరు మంచి మంచి రిచ్ పీపుల్ ఉండాలి కదా. ఇక్కడ రాత్రి అయిపోయింది, ఇంకొద్దిసేపటి అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. నా అమ్మ ధర్మం చేయండి అమ్మా. ఏంది బెగ్గింగ్ అంటే రెస్పెక్ట్ లేదా? యా ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ మేడం. $5 అంటే ఇంకా మనం ఓకే గైస్. ఇంకా మనం $4 కలిసి చేస్తే చాలు గైస్. అమ్మయ్యా కొంచెం ఇచ్చినా చాలు గైస్. అమ్మయ్యా ఇలాంటి బేరాలు దొరికితే చాలు గైస్. మీరు లైన్గా లైన్ ఫాలో అవ్వండి మేడం. డబ్బులు ఇవ్వండి మేడం. మీరు కూడా అంతే. అమ్మయ్యా $10 కలెక్ట్ అవ్వాలి. మీరు కూడా మేడం. అంతే మేడం. అంతే. సూపర్. అమ్మ సార్ మీరు కూడా సార్. మీరు చూడడానికి కోపిస్తే మంచి డైలాగ్ కొట్టబోయా గైస్. చేయి చూపిస్తారా? ఇప్పుడు బుద్ధి కుదిరినట్టుంది సార్. కొంచెం డబ్బులు వేయండి సార్. థ్యాంక్ యూ సార్. ఇంకో డాలర్. $10 కంప్లీట్ అయిపోయాయి కదా. ఇంకా ఇప్పుడు అయితే మనం పీజన్ని కొనేచ్చు అనమాట. సో పీజన్ని ఎక్కడ కొనాలి? ఇప్పుడు మనం దీన్ని ఎక్కి మనం ఆ పీజన్ ఉండే లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళాలి. వాడిక్కడే ఉంటాడు నాకు బాగా తెలుసు. సో మనమైతే ఆ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో వీటి దగ్గర దిగి ఇంకా మనం చేతుల్లో ఈ బెగ్గింగ్ బోర్డు తీసేసి ఆ $10 అయితే వాడికి ఇచ్చేద్దాం అనమాట. బట్ మనం వాడికి మాత్రం చెప్పొద్దు ఆ $10 ఎలా తీసుకొచ్చామో. అడుక్కొని తీసుకొచ్చామంటే చండాలంగా ఉంటుంది అనుకుంటా. ఆయన చూడండి గైస్. గైస్, సో ఆ పిజన్ అయితే ఒక చోటు ఉంది, బట్ ఆ చోటులో ఒక సెక్యూరిటీ అయితే ఉందంట. కొంచెం రిస్క్ అంట ఆ పిజన్ని మనం తీసుకురావడం. బట్ మనం అయితే వీటికి డబ్బులు కట్టాము ఆ పిజన్ లొకేషన్. సో ఇప్పుడే ఎలాగైనా సరే మనం ఆ పిజన్ని దక్కించుకోవాలి. ఎందుకంటే మనం వీటికి డబ్బులు కట్టాం. అది కూడా చాలా చాలా కష్టపడి చెమటోడ్చి నిజంగా చెమటోడ్చి కష్టపడ్డాం గైస్. సో ఇప్పుడైతే మనం ఆ పిజన్ లొకేషన్ అయితే రివీల్ చేశాడు. అరే నాన్న బిచ్చగా, నాన్న మాస్టర్, బిచ్చ మాస్టర్ అంటారేమో వీడిని, బెగ్గింగ్ మాస్టర్. సో ఇప్పుడు మనమైతే ఆ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళాలి గైస్. సో తిరుగుదాం పదండి. సో ఆ లొకేషన్కి అయితే నాకు బాగా మనకి మ్యాప్లో అయితే కనబడుతుంది అనమాట. ఇప్పుడైతే మనం ఒక చాలా సీక్రెట్ హిడెన్ ప్లేస్లోకి అయితే వెళ్తున్నాం. సో నాకైతే ఒక ఆచికి అయితే తెలిసింది గైస్. సో మనమైతే వీడిని ఇక్కడ పెట్టేసి ఇంకా లోపలికి అయితే వెళ్దాం. వీడిని పైకి తీసుకెళ్ళచ్చా? ఓకే వీడిని అయితే పైకి తీసుకెళ్ళచ్చు, రానివ్వండి. అండ్ మనమైతే ఆ సీక్రెట్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో ఎక్కడ పిజన్? సో ఆ పీజన్ అనేది ఒక గ్యాంగ్ వాళ్ళ దగ్గరికి అయితే ఉంది గైస్. బట్ వీడైతే ఆ పీజన్ని కాపాడుతున్నాడు. బట్ ఆ పీజన్ వాడు నాకు ఇవ్వడంట. అరే బాబు నాకు ఆ బర్డ్ ఇవ్వరా. నాకు అర్థం కావట్లేదు గైస్. ఎవరిని అడిగినా ఎవరితో మర్యాదగా మాట్లాడినా సరే వాడు వేలు చూపిస్తున్నాడు. నీకు ఈరోజు వేలు చూపిస్తావా? తెరవరా నువ్వు? తెరు. ఈరోజు నీకు ఉందిరా, నిన్ను కొడతా చంపేస్తా. ఓ మై గాడ్, వీడైతే లోపల ఉన్నాడు గైస్. బట్ వీడిని ఎలా బయటికి తీసుకొచ్చేది? ఏదైనా మంచి ప్లాన్ ఉండాలి. ఎలా? సో వీడికి కూడా మనం వేలు చూపిద్దాం గైస్. వీడు మనకి వేలు చూపిస్తే అండి మనం కూడా వేలు చూపిద్దాం. చూడరా ఇప్పుడు కోపం తెప్పిద్దాం వీడికి, అప్పుడు బయటికి వస్తాడు. ఏంటి వేలు చూపించిన వాడైతే బయటికి రావట్లేదు? మేబీ ఇంకా ఏదోటి చేయాలి గైస్. ఏం చేయాలి? వీడిని బయటికి రప్పించాలి గైస్. నాకు ఒక ఐడియా ఉంది.
ఇప్పుడు చూడండి గైస్, మామూలుగా చేయను, పిసిపోస్తాడు ఇప్పుడు, వచ్చపోసాను వీడి మీద, బయటికి రారా, అది వచ్చాడు ఇప్పుడు, ఉందిరా నీకు, ఎంత దమ్ముంటే ఆ పీజాని నాకు ఇవ్వవరా నువ్వు, అది 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 ఇది వీలు చూపిస్తావరా. అండ్ ఫైనల్గా గైస్, నా పీజాన్ని తీసేసుకుందాం, నా పీజనమ్మ ఎంత చాలా చాలా క్యూట్గా ఉన్నాం. సో ఈ పీజన్ అనేది నాది గైస్, ఈ పీజన్ అనేది చాలా చాలా మహిమలు ఉన్న పవర్ఫుల్ పీజన్ అంట. సో చూద్దాం ఈ పీజన్ ఏం చేయగలుగుతుందో. ఓ ఎవడో పట్టుకున్నాడు గైస్ రాగానే, దేవుడా పీజన్ ఇచ్చామన్నాడు గైస్. అంటే ఒరేరే నా కాటిని వరే, మా గురువు గారిని వదిలేరా, దేవుడా ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి, ఉండండి ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఓకే ఏదో ఒకటి బ్లేడ్ అయితే రాసింది గైస్. సో ఇప్పుడు మనకి ఇంకో ట్యూటోరియల్ అయితే కనబడుతుంది, దాన్ని ఎలా తీసాలో. ఓకే ఓకే ఈ పీజన్ ఓకే గైస్, మన దగ్గర ఉన్న పీజన్ మామూలు పీజన్ కాదు, దీనికి ట్రైనింగ్ ఇచ్చిన పీజన్ అంట. సో దీంతో మనం అయితే ఎవరినైనా కొట్టచ్చు అంట. సో వేరుతో ఉండండి. ఓ ఓ మై గాడ్, దేవుడా ఈ పీజన్కి నిజంగా గైస్ చాలా చాలా ట్రైనింగ్ ఇచ్చారు, చాలా చాలా టాలెంట్ అయితే ఉంది, వావ్ నిజంగా చాలా చాలా గ్రేట్ గైస్. సో ఇప్పుడు మన బెగ్గర్ మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, ఈ పీజన్ కొంచెం వీక్గా అయితే కనబడుతుంది, సో దానికోసం ఈ పీజన్ లేడీ దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళమంటున్నాడు. సో మనమైతే ఇప్పుడు పీజన్ లేడీ దగ్గరికి వెళ్ళి పీజన్ అయితే చూపించబోతున్నాం అనమాట. సో ఇది చూడడానికి కొంచెం GTA 5 లాగైతే ఉంది లుక్ అయితే, ఇక్కడ చాలామంది ఉన్నారు. సో ఏది నన్ను గుద్దకుండా ఉండే చాలు, మనం కూడా రోడ్డు మీద వెళ్తాం, మనకి ఏ హక్కులు ఉన్నాయి. దేవుడా వీళ్ళు ఆ పీజన్ మేనేజ్ చేసే వాళ్ళు గైస్, ఇప్పుడు ఆ పీజన్ అనేది మన దగ్గర ఉంది కదా, దేవుడా దేవుడా ఇప్పుడు మన దగ్గర ఉన్న పీజన్ని లాక్కోడానికి వస్తున్నారు గైస్ వీళ్ళందరూ, వీళ్ళందరూ ఆ పీజన్ గ్యాంగ్ గైస్, మాఫియా, ఆ పీజన్స్ని అమ్మేవారు గైస్. దేవుడా రండ్రా, మీకు దమ్ముంటే రండ్రా. ఓకే వీళ్ళు ఒక జోన్ దగ్గర రారనుకుంటా, పోలీసులు ఉన్నారేమో అని. ఓ ఓ భయపడుతున్నారా, రండి 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 ఒక్కడొక్కడికి. అరే నా దగ్గర పీజన్ ఉంది కదా, మర్చిపోయాను. ఇప్పుడు ఆ పీజన్ని యూజ్ చేసే ఒక్కొక్కడికి దేత్తడి పోషమ్మ గుడి ఇస్తాను, అది లెక్క. వే మనం వీడిని ఎత్తచ్చుకోడు గైస్, వీడిని ఎత్తేసి మనం రోడ్ మధ్యలో అయితే పడేద్దాం. ఎంత దమ్ముంటే నన్ను కొట్టడానికి వస్తారా నువ్వు, రే బండుడా రే బండుడా, ఇట్రా ఇట్రా ఇట్రా, ఇది కో షార్ట్ పీజన్ షార్ట్, నీకు కూడా షార్ట్ కావాలా, లడ్డు కావాలా నాయన. సో వీడికి కూడా మనకి అబ్బా కారు తొక్కేసింది కదా వీడిని మాత్రం, అది ఖతరనాక్గా ఉంటుంది. అరే బండోడా నన్ను వదలవరా, తీసుకురా తీసుకురా, అరే అమ్మ కొడుతున్నాడు గైస్, అది 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 షార్ట్లు పడుతున్నాయి పడుతున్నాయి పడుతున్నాయి, అది అరే ఓ మై గాడ్ నన్ను కొడుతున్నాడు గైస్, ఇప్పుడు రారా, అది నువ్వేంట్రా నా కాటి మీద పడ్డావు మా గురువు గారి మీద, ఇప్పుడు జరగరా బాబు, బాల్ విసినట్టు విసిరేద్దాం అనమాట. ఎక్కడ పడ్డాడు, రోడ్డు మీద పడ్డాడు, గుద్దే 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 గుద్దే, అది అది ఓ మై గాడ్ టోటల్ బాడీ డ్యామేజ్ గైస్. సో ఇప్పుడు మనం పీజన్ లేడీ దగ్గరికి వెళ్ళి ఈ పీజన్ని కొంచెం రిపేర్ అయితే చేద్దాం అనమాట. ఏ అమ్మ పీజన్ లేడీ ఏంటి ఇలా ఉంది, ఓ మై గాడ్ ఈ పీజన్ లేడీ మన అయితే డబ్బులు అడుగుతుంది గైస్, మన పీజన్కి ఏదన్నా లైక్ ఏదైనా తినిపించేది కావాలన్నా లేకపోతే పీజన్ని అప్గ్రేడ్ చేసుకోవాలన్నా ఇక్కడ డబ్బులు అడుగుతుంది గైస్. ఫ్రీగా ఇవ్వదా, పేదవాడిని నేను ఫ్రీగా ఇవ్వవా. చూడండి గైస్ ఎవరు మనకి హెల్ప్ చేయట్లేదు, బిచ్చగాడని ఎవరు కూడా మనకి ఒక రూపాయి కూడా ఫ్రీగా ఇవ్వట్లేదు గైస్, అంటే అడుగుకుంటే ఇస్తారనుకోండి. సో ఆమె మాత్రం నాకు ఫ్రీగా ఏది ఇవ్వడంట గైస్ మన పీజీని అప్గ్రేడ్ చేసుకోవడానికి. బట్ నాకు అప్పటి నుంచి ఒక డౌట్ కొడుతుంది, మన మ్యాప్లో ఇక్కడ పక్కనే ముగ్గురు రెడ్ అయితే కనబడుతుంది, అంటే 3 red dots అయితే కనబడుతున్నాయి. సో అసలు ఇక్కడ ఏముంది, నార్మల్ మనుషులే కదా ఉన్నారు. ఓకే ఒకసారి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దామన్నమాట. రే 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 ఎందుకు కొట్టడానికి వస్తున్నారు, మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం, అది 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 అది. సో వీళ్ళు ముగ్గురిని కొట్టాడు పోలీసులకి అయితే డౌట్ రాకూడదు. సో దానికోసం నేనేం చేస్తానంటే సముద్రంలో పడేద్దాం, అది ఆ బిచ్చగట్టులో సముద్రంలో పడేస్తాడు కదా ముగ్గురిని. సో వీళ్ళ ముగ్గురిని కూడా మనం సముద్రంలో పడేద్దాం, ఓ కొంచెం లోపల పడేద్దాం గైస్, లేకపోతే డౌట్ వచ్చేటట్టుంది, ఈ బిచ్చగడ పడేసాడు అది లెక్క. ఓకే సో పోలీసులకి దొరకకుండా ఉంటే చాలు వీళ్ళ బాడీలు అనేవి, అది కూల్. ఇది మనం రియల్ బిచ్చగాడు 3 గైస్, మనం పోలీసులని కొట్టేద్దాం గైస్, ఎందుకంటే పోలీసులని కొడితే మనం జైల్లో వేస్తారు, జైల్లో మనకి ఫుడ్ బెడ్ అన్నీ వాళ్ళే చూసుకుంటారు కాబట్టి ఎలాంటి స్ట్రెస్ అయితే ఉండదు. సో మనం ఇది ఇప్పుడు ఒక పోలీసుని అయితే వెతకాలి గైస్. సో పోలీస్ అయితే ఒకళ్ళు మనకి దొరికారు, ఓకే పోలీస్ పోలీస్ పోలీస్, అది 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 అది. సో నా మీద ఏదైతే మన కేసు పడిందే, ఓకే దొరికండి నేను దొరికిపోతాను, నేను దొరికిపోతాను, జైలు వేయండి సార్ జైలు వేయండి జైలు వేయండి. ఎస్ మళ్ళీ అయితే పట్టేసుకున్నారు గైస్. సో ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం. ఓరే బాబు నన్ను నేను ఒక బిగ్గన్ అని తెలిసి నన్ను వదిలేశారు గైస్, షట్ జైల్లో కూడా మనకి ప్లేస్ దొరకలేదు అనమాట. వామ్ము నిజంగా మనం ఏదైనా అమ్ముకోవాలి గైస్, చెత్తలో వెతుక్కు వెతికి వెతికి మనమైతే అమ్ముకోవాలి. ఓకే ఓకే ఏదో మనకి ఐరన్ సామాన్ అయితే దొరికింది, సో దీన్ని కూడా మనం పెట్టేద్దాం.
దీన్ని కొడదాం. మనకి ఏదైనా స్క్రాప్ సామాన్లు అయితే దొరుకుతున్నాయి గైస్, సో దీన్ని కూడా కొడదాం. మనకి ఒకే ఒక ఒకే ఫుడ్ దొరికిందా, సో దీన్ని మనమైతే కన్జ్యూమ్ చేసేద్దాం, ఎందుకంటే మనమైతే ఆకలి మీద ఉన్నాం కాబట్టి. ఓకే, ఈ సామాన్లు అమ్ముకుంటే చాలు గైస్, మనమైతే రిచ్ అవలేం మా బట్ బతకలం గైస్ మనమైతే కొంచెం. సో మనమైతే ఇప్పుడు మనం సంపాదించుకునే సామాన్లు అన్నింటినీ అయితే అమ్మేద్దాం గైస్. ఉండండి, ఇక్కడైతే చెత్త ఉంది. అరే సారీ రా, బ్రేక్ చేయడం మర్చిపోయా. సో ఇక్కడైతే చాలా చాలా బాక్స్ అయితే ఉన్నాయి, వెతుకుదాం. అండ్ నాకైతే ఏదో ఒకటి దొరికింది ఇక్కడ, ఏదో మనకి గార్లిక్ అయితే దొరికింది. సో దీన్ని కూడా మనం అయితే పెట్టేద్దాం అనమాట. సో గైస్ ఇప్పుడే నేను ఒక బాక్స్ని మన వీడికి అయితే ఇచ్చాను, మన బిగ్గింగ్ మాస్టర్కి అయితే. సో వాడైతే నాకు ఏం చెప్పాడంటే ఈ బాక్స్ని ఒక చోట డెలివరీ చేయాలంట. నాకు అర్థం కావట్లేదు, మనం ఏమైనా అమ్ముకునే డబ్బులు వస్తే కానీ డెలివరీ చేసి ఏదో ఒక మనకి మంచి అమౌంట్ అయితే ఇస్తారంట గైస్. ఎందుకంటే ఆ బాక్స్ని ఎవరు ధనవంతుడు అనుకోకుండా పట్టించుకున్నారంట. ఒకవేళ మనం ఆ బాక్స్ని తిరిగి ఇస్తే మనకి మంచి డబ్బు ఇస్తాడని మన బిగ్గింగ్ మాస్టర్ అయితే చెప్తున్నాడు గైస్. సో పదరా వెళ్దాం, మా చోటుకి అయితే వెళ్దాం. మన బెగ్గింగ్ మాస్టర్ చాలా చాలా మంచివాడు గైస్. ఇప్పుడు మనకి ఏదైతే బాక్స్ దొరికింది కదా, అది నెక్స్ట్ ఎపిసోడ్లో మన లైఫ్ని మార్చేయబోతుంది. ఎందుకంటే ఆ బాక్స్ని మనం డెలివర్ చేసేది ఎక్కడో తెలుసా, ఒక హాంటెడ్ మ్యాన్షన్లో. సో ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడడానికి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసేయండి. సో మిమ్మల్ని అందరినీ నా నెక్స్ట్ గేమింగ్ వీడియోలో కలుస్తాను. అండ్ వాచింగ్.